బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహిస్తున్నారు. విద్యుత్ శాఖపై ఆయన సమీక్ష నిర్వహిస్తున్నారు. విద్యుత్ శాఖపైనే రేవంత్ తొలి సమీక్ష చేస్తున్నారు. మంత్రులు అధికారులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షలో పాల్గొన్నారు, రివ్యూ చేస్తున్నారు. విద్యుత్ పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది అని రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. విద్యుత్ సంస్థల ఆర్థిక స్థితిగతుల గురించి ఆయన ఆరా తీస్తున్నారు. మంత్రులు అధికారులతో కలిసి రివ్యూలో పాల్గొన్నారు. ట్రాన్స్కో జెన్కో సీఎండి ప్రభాకర్ రావును ఈ సమీక్షకు హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. సీఎండి ప్రభాకర్ రావు ఆయన ఇప్పటికే రాజీనామా చేశారు. అయితే ఆయన రెసిగ్నేషన్ ని యాక్సెప్ట్ చేయొద్దు అంటూ అధికారులను ఆదేశించారు. రాత్రి ఖచ్చితంగా ప్రభాకర్ రావు ఈ సమీక్షకు వచ్చేలా చర్యలు తీసుకోవాలి అని ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ శాఖలో పరిస్థితిపై సీఎం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. 85,000 కోట్ల రూపాయలు అప్పుల లెక్కలు అధికారులను అడిగి రేవంత్ రెడ్డి తెలుసుకోబోతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ప్రభాకర్ రావుని ఖచ్చితంగా ఈ సమావేశానికి హాజరు కావాలి అని ఆదేశాలు జారీ చేశారు. కానీ రాజీనామా చేసిన ప్రభాకర్ రావు ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఇప్పుడు సమీక్ష ఏ విధంగా కొనసాగుతోంది? ప్రభాకర్ రావు హాజరు కాకపోవడంపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ తెలంగాణలో పవర్ క్రైసిస్ రానుంది. త్వరలోనే ఒక 2 నుంచి 3 రోజులు అనేటువంటిది కేసీఆర్ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాల వల్ల అనేటువంటిది రేవంత్ రెడ్డి గుర్తించారు. అధికారులతో మాట్లాడిన తర్వాత సుదీర్ఘమైనటువంటి పవర్ సంబంధించిన దాని మీద రివ్యూ కొనసాగుతూ ఉంది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో దీనికి సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తీసుకున్నారు. మనం స్క్రీన్ పైన వీడియోస్లో చూడొచ్చు. దాంట్లో పవర్కి సంబంధించినటువంటి కన్జంప్షన్ ఎంత ఉంది, ఎక్కడ వినియోగం పడతా ఉంది, ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తూ ఉన్నారు, వారి యూనిట్ ఎంత, అసలు ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తూ ఉన్నారు, వారితో జరిగినటువంటి ఒప్పందం ఎంత, వారికి ఉన్న బకాయిలు ఎంత. సో పవర్కి సంబంధించినటువంటి క్రైసిస్ తెలంగాణలో ఎప్పటి నుంచి మొదలు కానుంది, దీని వెనకాల ఉన్నటువంటి ఆదేశాల వెనకాల ఎవరున్నారు, వీటన్నిటినీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చాలా కీలకంగా ఈ రివ్యూని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. సో ఈ క్యాబినెట్కి సంబంధించిన ఈ రివ్యూలో ముఖ్యమైన విద్యుత్ అధికారులు పాల్గొన్నారు. అయితే ప్రభాకర్ రావుని రాజీనామా చేసినటువంటి సీఎండి ప్రభాకర్ రావుని రావాల్సిందిగా ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా మనకు ప్రాథమిక సమాచారం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ప్రాథమిక సమాచారం ప్రకారం రోహిత్, ప్రస్తుతం ఈ సమావేశానికి ప్రభాకర్ రావు హాజరు కాలేదు. కాకపోతే ముందుగానే ఖరారైనటువంటి సదరన్ రీజియన్ పవర్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు కొడై కెనాల్ వెళ్ళినట్టుగా సమాచారం అందుతూ ఉంది. ప్రభాకర్ రావు కొడై కెనాల్లో ఉన్నట్టుగా ప్రాథమిక సమాచారం అందుతూ ఉంది. ఈ సదరన్ రీజియన్ పవర్ కమిటీకి సంబంధించిన దాంట్లో సమావేశంలో పాల్గొనడానికి వెళ్లారు. ప్రస్తుతం ఆయన ఇంటి వద్ద భారీగా మీడియా ప్రతినిధులు చేరుకున్నారు. ఇంటి దగ్గర సిచ్యువేషన్ ఎట్లుంది అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రకరకాల వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అవసరం అనుకుంటే హాజరు కాకపోతే నోటీసు ఇచ్చి ప్రభాకర్ రావుని రివ్యూకి పిలుస్తానంటూ కూడా రేవంత్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి హోదాలో. సో ఈ అంశం పైన తీవ్రంగా చర్చ కొనసాగుతూ ఉంది. ఏం జరగనుంది అనేటువంటిది. తర్వాత మీటర్లకు సంబంధించినటువంటి విద్యుత్ వినియోగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు మీటర్లు పెట్టే అంశం, తదితర అంశాలు ఎంతవరకు వచ్చింది, కేంద్రం ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలాంటి రివ్యూలు జరిగాయి, ఆ అంశానికి సంబంధించిన అప్డేట్ను కూడా అధికారులను అడిగి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయాలు తెలుసుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. దాంతోపాటు తెలంగాణకు సంబంధించినటువంటి పలు థర్మల్ ప్రాజెక్టులకు సంబంధించి ఎంత ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాయి, తెలంగాణలో ప్రొడ్యూస్ అవుతున్నటువంటి పవర్ ఎంత, ఆ పవర్ ఎక్కడ వినియోగం అవుతూ ఉంది, అసలు పరిశ్రమలకు ఎంత పవర్ ఇస్తూ ఉన్నారు, కరెంటు విద్యుత్తును ఇస్తూ ఉన్నారు, విద్యుత్ వ్యవసాయానికి ఎంత విద్యుత్తును ఇస్తున్నారు, గృహ అవసరాలకు ఎంత మేర విద్యుత్తు అవుతూ ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా స్ట్రీట్ లైట్ల విషయంలో కావచ్చు, అలంకరణ విషయంలో కావచ్చు ఎంత మేర విద్యుత్ వినియోగం అవుతూ ఉంది, పెండింగ్ ఉన్నటువంటి బకాయిలు ఎక్కడెక్కడ ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు పెండింగ్ బకాయిలకు సంబంధించి రికవరీ ఎందుకు చేయలేదు, చెల్లించాల్సిన బకాయిలు ఎందుకు చెల్లించలేదు, 85,000 కోట్ల బకాయిలు అయినంత వరకు రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఎందుకు ఇంత అలసుగా ప్రవర్తించింది, వీటన్నిటిపైన రేవంత్ రెడ్డి అధికారులను కూలంకషంగా అడిగి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు విజువల్స్లో మొత్తం అధికారులు, విద్యుత్ సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. చాలా సీరియస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరుగుతూ ఉంది. ఈ అంశాన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే 2 రోజుల నుంచి 3 రోజుల్లో పవర్ క్రైసిస్ తెలంగాణలో ప్రారంభం అవ్వనున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ అంశాన్ని ప్రభుత్వం తేలికగా తీసుకోవడానికి సిద్ధంగా లేదు। ఇమిడియట్లీ 1000 కోట్ల సమకూర్పణకు సంబంధించినటువంటి దానిపైన కూడా ఫోకస్ చేస్తా ఉన్నారు। ఇప్పటికిప్పుడు తెలంగాణలో అంధకారం అయిపోయింది। ప్రభాకర్ రావు డుమ్మా కొట్టారు కానీ విద్యుత్ సంస్థల ఆర్థిక స్థితిగతులు ప్రెజెంట్ ఉన్న సిచువేషన్ పై పూర్తి సమాచారంతో హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అధికారులందరూ ఎటువంటి సమాచారంతో వచ్చారు అక్కడికి? ఎగ్జాక్ట్లీ వారికి అందుబాటులో ఉన్నటువంటి వారు అర్ధరాత్రి వరకు కూడా సమాచార సేకరణకు సంబంధించిన విషయంలో అధికారులు మునిగిపోయినట్టుగా సమాచారం ఉంది। వాళ్ళంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడిగినటువంటి సమాచారాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు। ప్రస్తుతానికి వారి దగ్గర అందుబాటులో ఉన్న సమాచారాన్ని తీసుకొచ్చారు। పవర్ సంబంధించినటువంటి డిస్కమ్స్ దగ్గర ఎవరెవరి దగ్గర ఇప్పుడు ట్రాన్స్కో జెన్కో ఈ రెండు డిస్కమ్లకు సంబంధించి పవర్ పర్చేస్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఆయన ఏప్రిల్ నుంచి డీటెయిల్స్ కావాలని అడిగారు। ఇంకా కాస్త సమయం కోరేటువంటి అవకాశం ఉంది। ఇంకా సమాచారం తెప్పించుకునే పనిలోనే ఉన్నారు। సాయంత్రం వరకు ఈ రివ్యూ కొనసాగనున్నట్టుగా తెలుస్తూ ఉంది। చాలా సుదీర్ఘంగా రివ్యూ పైన దృష్టి పెట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి। సో ట్రాన్స్కో తర్వాత జెన్కో పవర్ క్రైసిస్ సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు, పవర్ క్రైసిస్ రాకుండా వాటిపైన కూడా సమీక్ష చేస్తూ ఉన్నారు। తీసుకోకుంటే ఎందుకు తీసుకోలేదనేటువంటి అధికారులను క్వశ్చన్ చేస్తూ ఉన్నారు। ఎక్కడి నుంచి పవర్ పర్చేస్ చేస్తూ ఉన్నారు, ఎంత మేర యూనిట్ పర్చేస్ చేస్తున్నారు, ఏ ఏ డిస్ట్రిక్ట్ల నుంచి తీసుకుంటున్నారు, బయట విద్యుత్ సప్లై చేసేటువంటి సప్లైస్ ఎవరు, వారితో జరిగిన ఒప్పందం ఏంటి అనేటువంటి అన్ని డీటెయిల్స్ని తీసుకుంటున్నారు। ఈ రోజు అర్ధరాత్రి వరకైనా సరే దీనిపైన ఒక కొలికి వచ్చేలా సోమవారం రోజు పవర్ క్రైసిస్ తలెత్తకుండా నిర్ణయం తీసుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది। మొత్తం సచివాలయంలో ఈ మొట్టమొదటి జరిగినటువంటి క్యాబినెట్ తర్వాత చివరాఖరులో ఈ అంశం తెరపైకి రావడంతో ఈ రోజు పూర్తి ఎజెండాగానే విద్యుత్ అంశాన్ని రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది। సో అప్పులు కూరుకుపోయాయి రెండు డిస్కంలకు సంబంధించి ట్రాన్స్కో జెన్కోకు సంబంధించినటువంటి విషయం పైన ఆ రెండును సకాలంలో చెల్లింపులు చెల్లించకపోవడము, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సింగరేణికి జెన్కో బకాయి సంబంధించినటువంటి అంశాలను రివ్యూలో తెలుసుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది। సో దాంతోపాటు ప్రభుత్వ కార్యాలయాల నుంచి విద్యుత్ బిల్లుల చెల్లింపులు కూడా ఉండలేదు అనేటువంటిది ఈ అంశం చర్చకు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది। ఈ మొత్తం 9.5 సంవత్సరాల ప్రభుత్వ కాలంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ప్రభుత్వ కార్యాలయాలు జిల్లాల్లో తర్వాత మండలాల్లో కావచ్చు నగరంలో కావచ్చు ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా విద్యుత్ బకాయిలకు సంబంధించి రికవరీ పైన డిపార్ట్మెంట్ దృష్టి పెట్టలేదు అనేటువంటి అంశం కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆయన అందరినీ ఆరా తీసినట్టుగా తెలుస్తుంది। ఆ వివరాలను కూడా తెప్పించుకుంటున్నారు। ఏ ఒక్క అంశాన్ని పవర్ ఇష్యూలో వదలడానికి సిద్ధంగా లేదు ప్రభుత్వం। పూర్తి స్థాయిలో సాయంత్రం వరకు నివేదిక తయారు చేయడానికి రివ్యూ కొనసాగుతూ ఉంది। ఇంకా సమాచారానికి సంబంధించి ఇంకా కొద్దిమంది అధికారులు ఈ పవర్ రివ్యూ పైన ఇంకా సమాచారం కూడాతో సమాచారం తేవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు। వారికి సంబంధించినటువంటి కార్యాలయ సిబ్బంది ద్వారా ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తూ ఉన్నారు। ముఖ్యమంత్రి రేవంత్ అడిగినటువంటి సమాచారాన్ని తెప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు। ప్రస్తుతం చాలా వాడి వేడిగా విద్యుత్ పైన సమీక్ష కొనసాగుతూ ఉంది। ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యుత్ రంగ సంస్థలు ఏ పరిస్థితుల్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది? అంటే సోమవారం నుంచి నిజంగా ఏదైనా విద్యుత్కు సంబంధించిన సంక్షోభం లాంటి కొన్ని క్లిష్టతరమైన పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని భావిస్తున్నారా? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే సీఎండి ప్రభాకర్ రావుని ఈ రివ్యూ సమావేశానికి తీసుకురావాల్సిందిగా ఖచ్చితంగా హాజరు కావాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలంటూ రేవంత్ ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఇచ్చినప్పటికీ కూడా ఆయన ప్రస్తుతం కోడైకెలాన్లో ఒక పవర్కి సంబంధించిన దాంట్లో సదరన్కి సంబంధించినటువంటి పవర్ సంబంధించిన సమావేశంలో పాల్గొన్నట్టుగా తెలుస్తూ ఉంది। మరి ఆయన ఎప్పటిలోగా హైదరాబాద్ చేరుకుంటారు, వచ్చిన తర్వాత సెక్రటరేట్ వెళ్తారా, సెక్రటరేట్ వెళ్తే రేవంత్ ముఖ్యమంత్రి ముందు సమీక్షా సమావేశంలో పాల్గొంటారా, ఎలాంటి వివరాలు అడుగుతారు ముఖ్యమంత్రి? ఆయన రాజీనామా చేశారు సీఎండీగా, రాజీనామాను ఆమోదించలేదు ఇంకా కూడా। ఆ రాజీనామాను ఆమోదించొద్దు అనేటువంటిది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చాలా స్పష్టమైన అధికారులకు ఆదేశాలు ఇచ్చారు। సో ఆయన రావాలి, దీనికి సంబంధించిన వివరాలను చెప్పాలి, సమీక్షలో పాల్గొనాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో 1-to-1 ఆయన కూర్చోవడానికి మరి సిద్ధపడతారా, ఏం చేయనున్నారు అనేటువంటిది తేలాల్సినటువంటి అవసరం ఉంది। ఇక సంస్థలకు సంబంధించి ఎక్కడెక్కడి నుంచి కొనుగోలు చేశారు, వారి దాని కనుక ఎప్పుడు ఒప్పందాలు కుదిరినాయి, వాటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతా ఉన్నారు। 24 గంటల కరెంటు రాష్ట్రంలో ఇస్తున్నామని చెప్తున్నటువంటి గత ప్రభుత్వం ఎక్కడెక్కడ వినియోగం ఎంత అయింది అనేటువంటిది కూడా లెక్కలతో సహా చెప్పాలని చెప్పారు। అందుకే ఏప్రిల్ నెల నుంచి నిన్న ప్రమాణ స్వీకారం చేసేంత వరకు జరిగినటువంటి పవర్ పర్చేస్ పవర్ कंज्यूम अयिनटुवंटि संबंधिंचिन डीटेल्स अडिगारु टोटल ओवराल गा कूडा मीटर्लकु संबंधिंचि केंद्रम अडिगिनटुवंटि मीटर्लकु संबंधिंचिन अंशंपैन कूडा विवरालु तेप्पिंचुकुने प्रयत्नं चेस्ता उन्नारु। ई रोजु ఒక్క రోజులోనే పవర్ కి సంబంధించినటువంటి అంశంపైన లోతుగా విశ్లేషణ చేయాలని నిర్ణయం తీసుకున్నారు। ఒకవేళ ఈ రోజుకు పూర్తి డీటెయిల్స్ రాకపోతే సీఎండీ ప్రభాకర్ రావు రాజీనామా చేసిన సీఎండీ ప్రభాకర్ రావు వచ్చేంత వరకు రేపు కూడా దీనిపైన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు। మరి ఆయన కొడంకేనాల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది, సమాచారం అందిందా లేదా తెలియదు। ఆయన వచ్చిన తర్వాత మరొకసారి ఆయన 1-to-1 రివ్యూ చేసేటువంటి సిచువేషన్ ఉంది। డిస్కిమ్ల తరపున సీఎండీలు విద్యుత్ శాఖ కార్యదర్శి సునీల్ శర్మ, సింగరేణి సీఎండీ శ్రీధర్, ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రటరీ రామకృష్ణారావు వీళ్ళందరికీ సంబంధించినటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్। రైట్, థాంక్యూ మధు। సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు। విద్యుత్ శాఖ పరిస్థితులపై ఆయన విద్యుత్ శాఖ అధికారులతో అడిగి తెలుసుకున్నారు। పూర్తి సమాచారంతో ఈ రోజు సమీక్షకు రావాలి అని ఆదేశాలు జారీ చేశారు। అయితే రాజీనామా చేసిన సీఎండి ప్రభాకర్ రావు మాత్రం ఈరోజు డుమ్మా కొట్టారు। ప్రస్తుతం ఆయన కొడైకెనాల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది। ఆయన వచ్చిన తర్వాత ఆయన ఖచ్చితంగా హాజరు కావాలి అని కోరే అవకాశం ఉంది, నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది। ప్రస్తుతం విద్యుత్ సంస్థల ఆర్థిక స్థితిగతులపై ముఖ్యమంత్రి ఆరా తీస్తున్నారు, విద్యుత్ రంగంపై పూర్తి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు।